ప్రపంచ దేశాలలో భారతదేశం నాగరికతకు సాంప్రదాయాలకు పుట్టినిల్లిది. పెద్దలను గౌరవించటంలో కానీ భక్తి భావనలలో కానీ ఎవరు దేవుడైనా ఈరోజు ఈ దేశాన్ని మనం చూస్తుంటే గర్వపడాలి. ఈ దేశంలో మనం ఇలా నిలబడి దేవుని గురించి ఎవరు ఏ దేవుని గురించి చెప్పుకున్నా మంచి రాజ్యాంగాన్ని మంచి చట్టాలను శాసనాలను చేసిన దేశం ఇది. మత స్వాతంత్ర్యం ఉన్న దేశం ఒక మాటలో చెప్పాలి అంటే హైందవ సోదరులు, ఇక్కడున్న ముస్లిం సోదరులు, ఇక్కడున్న క్రైస్తవ సోదరులు అంతా ఒకే భావన, ఒకే మాట, ఒకే ఆలోచన. ఎవరు ఏ దేవుణ్ణి కొలుచుకున్నా మరో దేవుని గురించి తప్పుగా మాట్లాడకూడదు అన్నది మన రాజ్యాంగంలోని ఒక చక్కటి సదుపాయం. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నీదెంతవరకు నిజమో చెప్పుకోవాలి తప్ప ఎదుటివాడిది తప్పు అని మాత్రం నోరు పారేసుకోకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవ బోధకులు తెలుసుకోవలసిన ప్రత్యేకమైన విషయం, నీ దేవుడు ఎంత గొప్పవాడో, నీ యేసు ఎంత ప్రేమామయుడో ఈ ప్రపంచానికి చెప్పు. మరో దేవుడు మంచివాడు కాదని కానీ నీ ముందున్న సోదరుని అవమానపరిచి హేళన చేసే పదాలు మతానికి, వాడ మతానికి, వారు అనుకున్న వారి విశ్వాసాలకి మనం భిన్నంగా మాట్లాడకూడదు. సోదర సోదరీమణులారా, ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉన్న ఈ దేశంలో మనం పట్టడం మన అదృష్టం. ఒక చక్కటి నాగరికత, ఒక చక్కటి మూడు రంగుల జెండా, ముగ్గురున్న జెండా, వందనం చేసి ప్రేమించు వేరు చెయ్యకుండా. కాషాయి రంగులవం తెలుపన్నది క్రైస్తవం, పచ్చ రంగులది ముస్లిం. దేవుని